1999 ఆ ప్రాంతాల్లో శబరి గిరిలో శిఖరం కూలిపోయి 200 మంది భక్తులు అక్కడ తెలుగువాళ్ళు మరణించారు. అది కొంచెం ఆవేదనకు గురి చేసింది. అప్పుడు శివుడికి అభిషేకం చేసుకున్న క్రమంలో అప్రయత్నంగా నేను అనుకున్నాను, ఆటగదరా శివ, ఎందుకంటే ఆదిశంకరులు క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం, ఓ స్వామి కేవలం ఆడుకోవడానికే ఈ సృష్టింత రచించావా అంటారు. అదే భావనతో ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు అన్న పదాలు స్మృతిలోకి వచ్చిన తర్వాత ఒక కొన్నాళ్ళ అనుగ్రహం వల్ల ఆటగదరా శివ రాశాను. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. శ్రీచక్ర సంచారిణి ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాపు వేళ ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు ఆటగదరా నీకు అమృతాభిషేకము ఆటగదరా నీకు పూదిపూత ఆటగదరా నీకు పాషాణమున జలము ఆటగద జలధిలో అగ్నికీల ఆటగదరా శివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటి నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా కలిగి భిక్షాట నాట నీకు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు
గదరా మన్ను ఆటగదరా నిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా నిన్ను మిచ్చలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా నీకు కంఠాన గరళము ఆటగద పంచేవు అమృతము ఆటగదరా నీకు అవధూత వేషము ఆటగద అంబదు కళ్యాణము ఆటగదరా నీకు అర్ధనారీశ్వర ఆటగదరా నీకు అర్ధనారీశ్వర ఆటగద దాంపత్య అద్వైతము ఆటగదరా నీకు కన్ను చెదిరే కాంతి ఆటగద అంతలో కారు మబ్బు ఆటగదరా నీకు గాఢాంధకారము ఆటగద అందులో మన్మధుని మసి చేసి పూసేవు కామినుల కన్నులను కాటుకలను ఆటగద సొగసైన ఆడతూ పులుగుత్త ఆటగద సొగసైన ఆడతూ పులుగుత్త సర్వంబు గోల్పోవు సర్వజ్ఞుడు ఆటగద శివ దాంపత్య బంధాలు పేనేవు ఆటగద కుంచేవు అంతలోనే ఆటగదరా నీకు ఐశ్వర్యకారక ఆటగద మాణిక్య దారిద్ర్యము ఆటగద ఆయుష్షు నియాల లూగించి ఆటగద ఆయుష్షు నియాల లూగించి పండబెట్టేవు గద పాడె మీద ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగద అందానికి జ్ఞానమిచ్చేవు జ్ఞాని కొసగేవు విక్షుత రూపము ఆటగదరా బిందు ఆటగదరా పొందు కడకు గరళమె మందు ఆట నీకు ఆటగదరా శివ పరనింద చేసేటి గురి విందలన్నీయును ఆట నీకు ఆటగద మనవాడు ఆటగద పైవాడు ఆటగద మనవాడు ఆటగద పైవాడు అందరిని కలిపేది వల్ల కాడు ఆటగదరా శివ కొండలపై నివాసంబు సాల గ్రామంబు నీ విలాసంబు ఆటగద నమ్మకంబు ఆటగద చమకంబు ఆటగద ఆనంద తాండవంబు ఆటగదరా శుద్ధ ఆత్మ నైవేద్యంబు ఆటగద నిత్తురుల ఆత్మవు ఆటగదరా బతుకు దీపమారిన వెనుక ఆటగదరా బతుకు దీపమారిన వెనుక ప్రమిదలో చమురోసి ఆట నీకు ఆటగదరా శివ ఆటగద కేశవ
గద రా నీకు ఒక్కటే ఒక్కటని ఒక్కటయ్యే వరకు ఆట నీకు ఆటగద ద్వైతంబు ఆట అద్వైతంబు ఒకటి రెండు ఒకటే ఆట నీకు ఆటగద మూడు ముత్తులు కలిసి ఒక్కటై రక్తత్రయంబైన ఆట నీకు ఆటగద మాట వరసకే నాలుగు దిక్కులు ఆటగద మాట వరసకే నాలుగు దిక్కులు ఒక్కడి వెద్దికు అయ్యి ఆట నీకు నిరుపేద అశ్రుధారల కరిగి ఆశుంగ ఉప్పొంగె కనకధార ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి భిక్షమెత్తించేవు కుక్షి కొరకు ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయి వై సాయి వై ఆట నీకు ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయి వై సాయి వై ఆట నీకు ఆటగద భూమిపై మూడు వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు ఆటగద నా జన్మ సార్థక్యమున దింప అప్పగించిన రచన ఆట నీకు ఆటగద నా జన్మ సాధక్యమున దింప అప్పగించిన రచన ఆట నీకు ఆటగద రాజింప శివతత్వమును కొంత ఆటగద రాజింప శివతత్వమును కొంత మానోట బలిగింతు ఆట నీకు Yeah.
నేను విభూది పోతూ బూడిదై నేను విభూది పోతూ చాలా కాలంగా మనం అనుకుంటున్నాం వాళ్ళిద్దరూ కలుసుకున్నా మనం దెబ్బలాడుకోవడం అనేది ఒక వైచిత్రి. అందరూ అన్నిసార్లు చెప్పినా కూడా ఏదో కించిత్ విభేదం, మనకు కావలసిన అభేదం. అంచేత ఎంత మోసగాడివయ్యా శివా, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, వయ్యా శివా, ఎంత పిచ్చివాడివయ్యా శివ, నువ్వు ఎంత మంచి, ఎంతెంతెంత మంచి, ఎంతెంతెంత మంచి వాడివయ్యా శివ. ఒక సంఘటన ఏమిటంటే, పొద్దున్న మేము అభిషేకం చేసుకుంటున్నాం. అక్కడ ప్రత్యేకంగా మనం శివుడి మీద, మనం లింగం మీద తల దాటించవచ్చు. ఆ పక్కడే కూర్చున్నాం. ఒక 70-80 ఏళ్ళ ఒక వృద్ధురాలోకి వచ్చింది. తెల్లటి చీర, తెల్ల జుట్టు, విభూది పెట్టుకుని వచ్చి తల దాటిస్తూ, ఈ జన్మకింతేరా మల్లన్నా,
శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. శ్రీశైల శిఖరం కనుక కనపడితే జన్మరాహిత్యం ఉంది. ఈవిడ అన్న పదానికి నాకు మల్లన్న అంటే మల్లికార్జున స్వామిని వ్యావహారికంలో మల్లన్న అంటారు. అసలు ఆవిడ ఈ మాట ఎందుకంది, ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అని ఎందుకందంటే ఆవిడ ఫస్ట్ టైం వచ్చిందా ఇంకా రాదా. ఇది ఒక విధమైన ఒక ఒక రెండు మూడు రోజులు నాకు ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అని ఎందుకంది. అందులోంచి ఒక పుట్టిన పాట, ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకియ్యి మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకియ్యి మల్లనా, గర్భములోన మల్లనా నా గుండె సప్పుడు నీవే మల్లనా, తల్లి గర్భములోన మల్లనా నా గుండె సప్పుడు నీవే మల్లనా, లేదు మల్లనా కన్నీళ్లతో నేను మల్లనా నిలువునా కాలిపోయానయ్య మల్లనా.
తెలుగు సాహిత్యంలో నిందాస్తుతి అని ఒక ప్రక్రియ ఉంది. తిడుచున్నట్టే ఉంటుంది కానీ చాలా ఆత్మీయంగా ఇన్హెరెంట్గా లోపల పొగుడుతున్నట్టుంది. అలాంటి ఒక పాట వెంకటేశ్వర స్వామి. నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా, నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా. వెంకటేశుండవో శ్రీనివాసుండవో, వెంకటేశుండవో శ్రీనివాసుండవో స్వామి, నీ కొండ కనపడవు కదా నువ్వు. కష్ట కష్టాలు పడి ఏడు కొండల నెక్కి వస్తేను కనపడి కనపడవు కదా నువ్వు. మరిసిపోతేదంట కొన్నాళ్ళే ఆగుతావంట, తినకుంటే ముక్కు పిండి సొమ్ము గుంజుకుంటావంట. సమే ఇహమును అహమును గురికి పారేసి నువ్వు గుండు కొడతావంట, నిన్ను ముక్కేటి భక్తులకు ఇహమును అహమును గురికి పారేసి నువ్వు గుండు కొడతావంట. రప్పించుకో నన్ను రంగనా
అంతదాకా నీ కొండ నేనెక్కలేనయ్యా సామి, నీ కొండ నేనెక్కలయ్యా సామి, నీ కొండ నేనెక్కలయ్యా సామి, నీ కొండ నేనెక్కలయ్యా సామి, నీ కొండ నేనెక్కలయ్యా. స్వయంభువైన పరమేశ్వరుడు ఒకవేళ పసిపిల్లాడైతే ఆ తల్లి ఎలా జోలపాడుతుంది అనేది భావన. గతంలో కన్నడ శైవ మహాశివ భక్తురాలు అక్క మహాదేవి కూడా ఈ భావనతో ఒక అద్భుతమైన కవిత రాసింది, అది పాడుకునేలాగా. ఓ శివ నా శివ భక్తుర మా శివ, శివ మా శివ భక్తుర మా శివ, మూడు కన్నులు మూసి భక్తుర మా శివ. కన్నంత ఎర్రబారిందా, సగగొట్టి కన్నంత ఎర్రబారిందా, సనుబాలతో నేను తల్లవరి చేను. పరమేశ్వరుడు తల్లి కదా, సెగ వాడు కొట్టాడు, సెగ వీడికి తెలియదు అనుకుంటోంది పిల్లి. పసిపిల్లలు బొమ్మలు పెట్టి పడుకుంటారు, మన వాడి దగ్గర బొమ్మలు ఏం లేవు కాబట్టి చిన్న బుల్లి పాము పెట్టుకుని పడుకున్నాడు. పగలగొట్టావా,
పాపిష్టి వాడివని పాపిష్టి లోకం, కోపిష్టి వాడివని పాపిష్టి లోకం. లింగమై బొమ్మని రంగమెత్తింద్రా, కనిపెట్టినవి కమ్యూనికేషన్ని బ్రేక్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఐఫోన్, ఐఫోన్ ద్వారా చక్కగా పక్క వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల్సింది. ఎవడి ఫోన్ ఆడు పెట్టుకుంటున్నారు కాబట్టి మానవ సంబంధాలు నాశనం అవ్వడానికి ఐఫోన్ చాలా ప్రాధాన్యం వహిస్తుంది దురదృష్టవశాత్తు. సో మనం టెక్నాలజీని అవసరానికి మించి వాడుతున్నామనడానికి ఇంతకన్నా, ఎందుకంటే మా బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం జరిగితే ఒక రూమ్లో తొంగి చూస్తే చాలా ఆనందంగా ఉంది. అందరు పిల్లలు, మా అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు దాదాపు ఒక 15 మంది ఉన్నారు. ఇంతమంది ఒక చోట కలుసుకుని చాలా సరదాగా ఆనందంగా, వండర్ఫుల్, గొప్ప దృశ్యం. కాకపోతే ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వేరే వాళ్ళతోటి. చేత ఈ క్రమంలో ఈ కమ్యూనికేషన్ కూడా మేము ఒక్కోసారి సినిమా తీసి చూపిస్తుంటాం. అది సౌండ్ వస్తే దృశ్యం రాదు, దృశ్యం వస్తే సౌండ్ రాదు. అయినా సరే వీ హ్యావ్ టు క్యారీ వి ఆన్ విత్ థింగ్స్. ఏదైనా ఇవాళ ఒక సత్సంకల్పమ్మ నాయుడు గారు డాక్టర్ ఆయన లండన్లో, ఒక డాక్టర్గా తన బాధ్యతని లండన్లో నిర్వహిస్తూ మాబోటి కళాకారుల్ని అక్కడికి ఆహ్వానించి చాలా సాదర స్వాగతం. నిజంగా గొప్ప అనుభూతి మాకు ఎప్పుడు వెళ్ళాం. మేము దాదాపు 20 ఏళ్ల క్రితం నేను, బ్రహ్మానందం, మా ఫ్యామిలీలతో సహా అక్కడికి వెళ్ళాం. అప్పటికి వాళ్ళు, ఆయనకి 2 ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ థేమ్స్ నది ఒడ్డున. గృహప్రవేశం అయ్యి వారం కూడా కాలేదు, చెరోటి మాకు ఇచ్చారన్నమాట. తాత్కాలికంగా అక్కడ ఉన్నాం. అండ్ ఆ తర్వాత అలా మా అనుబంధం, పైగా ఆయన సామాజిక సేవ కేవలం వైద్యానికి కాకుండా ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు దంపతులు ఇద్దరు. ఎంతో ఇష్టం కళలంటే, సాహిత్యం అన్నా ఇలా ఏదో ఒకటి చేయాలని తాపత్రం. సో నన్ను రిక్వెస్ట్ చేసి ఇవాళ ఈ క్రమంలో రమ్మన్నారు. అందుకు కృతజ్ఞులు. ఇవాళ దోనరాజు శ్రీనివాస్ గారు కూడా రావాలి, వచ్చి వెళ్ళేట ఏదో పని ఉంది. హీల్ బీ బ్యాక్ 12:00 అలా వచ్చేస్తారు. ఈ హడావిడి చూసేదే నేను. బాలసుబ్రహ్మణ్యం జేసుదాస్ అనుకోకండి దయచేసి. నేను కేవలం సినిమా నటుడిని, రచయితని, దర్శకుణ్ణి. అంతవరకు నేను కాన్ఫిడెంట్గా ఎస్ ఐఆమ్, ఐ కెన్ డూ థింగ్స్ అని. ఇది పరమేశ్వర సంకల్పం. నా భావాన్ని గేయాల రూపంలో, పాటల రూపంలో రాశాను. దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు. మేము కలిసి ప్రయాణం చేసింది కాదు ఇది. యాక్చువల్గా వీళ్ళు ఈ ట్రూప్ అంతా మీ సంస్థ పేరేంటి స్వామి? పీఠం. వీళ్ళు ఈయన మ్యూజిక్లో పిహెచ్డి చేశారు. ఈయన సంగీతంలో వీళ్ళ అబ్బాయి కుమార విఘ్నేశ్వరుడు, వీడి మృతంగం. ఇక మిగతా అంతా వాళ్ళ అమ్మాయి, మిగతా శిష్యులు. ఇప్పటికి దాదాపు 150 మంది శిష్యులు, ఇలా శిష్యులు తయారు చేసి బయటికి వదులుతున్న క్రమంలో మాకు పరిచయం చేయండి. గతంలో శ్రీకాకుళంలో ఒక కార్యక్రమంలో పరిచయం అయిన సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడే రావడం, పొద్దున్న వచ్చారు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీ
శోకము వాపగలడు. శివుడు గంగ పైకెత్తగలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు. శివుడు నీలో నగల శివుడు కొండపై ఉండగలడు, నాలో నగల శివుడు, నీలో నగల శివుడు కొండపై ఉండగలడు, వరమిచ్చి గుండెలో పండగలడు. వద్దంటే రెంటిని మూయగలడు, తిక్కతో అసలు తుంచేయగలడు. దయ్యతోటి తనలోన కలపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు నాటకాలాడగలడు, మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు, తెరదించి మూట ఈ రోజుకి మర్చిపోకుండా కూడా 80 సంవత్సరాల పదిలో కూడా బియ్యం నాయుడు గారు వారిని గురువుని సత్కరించుకోవటం మనకి ఆనవాయితీ.
శ్రీ పంపాన వెంకటేశ్వర గారిని బియ్యం బుద్ధ అన్నప్పుడు ఆ బుద్ధుడు జ్ఞాపకం వస్తాడు. బుద్ధుడు రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలేశాడు. అయితే మాలక్ష్మి నాయుడు డాక్టర్ నాయుడు అంటే యునైటెడ్ కింగ్డమ్ యూకేని వదిలేశాడు. అయితే ఫ్యామిలీ కుటుంబాన్ని వదలేదు కానీ ప్రపంచం అంతా కుటుంబం కిందే తీసుకున్నారు. ఏంటంటే అక్కడ ఆయన పిల్లల చిల్డ్రన్ అంతా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు. యూకేలో ఉన్నారు, ఇటలీలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఇలాగ ఆయన కంట్రీస్లోనూ ఉన్నారు. వచ్చి ఇతను చేసింది అంటే మొత్తం వరల్డ్ అతను తీసుకున్నాడు ఫ్యామిలీ. అయితే ఇక్కడ రెండు అంటే ఇక్కడ సాధారణ ఏంటంటే బుద్ధుడు కుటుంబాన్ని వదిలేసి చేస్తే నీకు క్రియేషన్ ఏమిటి ఉండదు కదా అన్న ఉద్దేశంతో శివుణ్ణి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కుటుంబం లేకపోతే సృష్టి ఆగిపోద్ది కదా అని. అయితే దానికి ఇక్కడ కౌంటర్గా ఏం చేశారంటే మహావీర్ జైన్. అయితే బుధవారి ఫ్యామిలీలో కూడా జైన్లని మహావీరుడు అనేసి ఉన్నాయి. అంటే వీరనాయుడు వీరు అలా అనేసి ఉన్నాయి. బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి చూసి బాధపడేవారు. అప్పుడే తన వంతుగా ఎంతో కొంత పేద ప్రజలకు సహాయం చేయాలి అన్నటువంటి నిశ్చయానికి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడల్లా అనకాపల్లి పేద ప్రజలకు శ్రీ బాదంగిరి సాయి గారు డాక్టర్ గారికి పుష్పగుచ్చాన్ని పూజ్య శ్రీ రామకృష్ణానంద గారు తనికెళ్ల పరణి గారి సన్మాన పత్రాన్ని చదివించాల్సిందిగా కోరుచున్నాను. నాదవిన్యాసంతో కూడిన కళాత్మకమైన నాటకం మన జీవితం. లోకేశ్వరుని చిత్తిభూతి వేదమై నాదమై కళల కేదారమయ్యింది. కళ కరతార ధ్వనుల కోసమే కాదు, అద్వైత రసానుభూతినిస్తుంది కూడా. కదరా శివాయని నినదించిన ధీమంతుడు శ్రీమంతుడు మన శ్రీ తనికెళ్ల భరణి సభక్తికంగా నిరంతర మందారం సమర్పిస్తుంది. లండన్ డాక్టర్ బిఎం నాయుడు హెల్ప్ టు హెల్ప్ ఫౌండేషన్ సన్మాన పత్ర రచన రామకృష్ణానంద విశాఖపట్నం. ధన్యవాదాలు శ్రీరామ్. కార్యక్రమ అనంతరం
అభిమానులందరూ త్వర త్వరగా వారి యొక్క సత్కారాలు త్వరగా ముగించాల్సిందిగా కోరుచున్నాను. అభిమానుల యొక్క శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్ర యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. 1997 సంవత్సరంలో బెర్హంపూర్ విశ్వవిద్యాలయం నుండి బిఎల్ పూర్తి చేశారు. శ్రీ శ్రీనివాస గారు చిన్ననాటి నుండి నాయకత్వ లక్షణాలు గట్టిగా ఉన్న వ్యక్తి. వీరు యుక్త వయసు నుండి విధేయత కుటుంబంలో జన్మించారు. తర్వాత కాలంలో వీరి తండ్రి బాటలోనే చురుకుగా రాజకీయాల్లో పాల్గొన్నారు. అనికల బండి గారు, ద్వారా శ్రీనివాస గారు, ఇంకా ఇతర ప్రముఖులందరూ కలిసి డాక్టర్ బిఎం నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాను. డాక్టర్ బిఎం నాయుడు గారు శివతత్వం ఏమి ప్రజెంట్ చేయండి ప్లీజ్. సినీ నటుడు శివ జన్మించినటువంటి తల్లిదండ్రులు కూడా పొందలేదు. అటువంటి మంచి కార్యక్రమం చేశారు. అలాగే నాయుడు గారు ఇవాళ 80వ పుట్టినరోజు మంది అతిథుల్ని మనం డాక్టర్ గారి చేతి మీదుగా అభినందించుకుందాం. వారిలో ముఖ్యులు శ్రీ అద్దంకి రాఘవాచార్యులు, వారిని కూడా వేదిక మీద థ్యాంక్ యూ. ఎందుకంటే రేష్మిత పేరులోనే ఉంది, రేష్మిత అపూర్వ, అందుకే అపూర్వ. అంటే ప్రస్తుతానికి మా సోదరి ఏ కార్యక్రమాన్ని పిలిచినా వచ్చి ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించి పేద వాళ్ళకి ఉచితంగా వైద్యం సేవ చేయడంలో ముందంజలో ఉంటారు ఎప్పుడూ కూడా. చిన్ననాటి చాలా దృక్పథంతో మిగిలినటువంటి మా హేమలతమ్మకి ఇంతకంటే సిరి మహాగణపతి మనస
స్మరామి మహాగణపతి మనసా, స్మరామి మహాగణపతి మనసా, స్మరామి వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతి మనసా, స్మరామి వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతి. లక్ష్మీ జోగారావు గారు స్పిరిచువల్ సింగర్, ఆమె చాలా ఆధ్యాత్మిక భక్తి గీతాలు పాడుతూ యూట్యూబ్లో కూడా ఆధ్యాత్మిక భక్తి గీతాలని అప్లోడ్ చేసి ఉన్నారు. జీ సరిగమపాలో కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఎన్నో భక్తి గీతాలు ఆలాపన చేసినటువంటి ముఖ్య గాయనిమణి ఆమెను కూడా ఈరోజు ఈ కళామతల్లి ఒడిలో సత్కరించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందరో మహానుభావులు ఎక్కడెక్కడో పుట్టాము, ఇక్కడ ఈ కళామతల్లి మనం 25వ వార్షికోత్సవం ఘనంగా బంధుమిత్రుల మధ్య ఈరోజు విఎంఆర్డి కూడా చైర్మన్ శ్రీ జోనరాజ్ శ్రీనివాస్ గారిని మనం అభినందించుకున్నాం. అదేవిధంగా ఆత్మార్థము ఒక పక్క ఆత్మను తెలియజేస్తూ ఉంటుంది, ఓ పక్క కథాగమనం జరుగుతూ ఉంటుంది, ఒక పక్క పరమాత్మను తెలియజేస్తూ ఉంటుంది. ఇది రామాయణం. అందుకనే రామస్య అయనం ఇది రామాయణం. రాముడు తాలూక ప్రవర్తనను చూసి మనం నేర్చుకోవాలని చెప్పేసి ఆయన మహానుభావుడు రామాయణము అని చెప్పేసి ఆయన పేరు పెట్టడం జరిగింది, వాల్మీకి మహర్షి. కాబట్టి రాముడు తాలూక తత్వం మనం చెప్పడానికి 10 నిమిషాల్లోనూ 15 నిమిషాల్లోనూ అవదు. హనుమత్ తత్వం అయినట్టయితే అంటే హనుమత్ పాత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఆచార్యుడు హనుమంతుడు అంటే ఎవరు? ఆచార్యుడు. ఒక దగ్గర చెప్తాడు ఆయన, కోపం ఎవరికీ పనికిరాదు. మన వాళ్ళు అంటూ ఉంటారు, మా ఆయన చాలా గొప్పవాడండి, మంచివాడండి, పండగ వచ్చిందనుకుంటే రకరకాలుగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు, ఆయనకు కానీ కోపం వచ్చిందా అంతే ఊరుకుంటారు. అంటే కోపం వచ్చిందా అంటే ఆ డాషన్ పూర్తి చేయి, వాడు మనిషి కాడు, మూర్ఖుడు. ఇది మనకి రామాయణంలో కోపం ఎటువంటి వాడికి కూడా పనికిరాదని చెప్పి తెలియజేస్తాడు హనుమత్ పాత్ర ద్వారా మహర్షి వాల్మీకి. ఇంతవరకు మన మానసం కైలాసం అయ్యింది, ఒక రసభావుక దివ్యసీమల్లో పరమశివుణ్ణి దర్శించినటువంటి అనుభూతి మనకు కలిగింది. అలాంటి అనుభూతి విభూతిని అందించినటువంటి విశ్వనాటక చక్రవర్తి ఈశ్వరుడైతే ఆయన అనుగ్రహం చేత నటుడిగా మారి, రచయితగా మారి, నాటక రచయితగా మారి, దర్శకునిగా మిథునం సినిమాతో జీవన మాధుర్యాన్ని చూపించినటువంటి మన తెలుగు జాతికి ఒక వరం తనికెళ్ళ భరణి గారు, వారికి కరతాళాలు తెలియజేసుకుందాం. కానీ మనం ఆట కదరా శివాని విన్నాం, అది కాలక్షేపం కాదు, కాలాన్ని కరకంకణంగా ధరించినటువంటి పరమశివుని యొక్క లీలా విభూతి మన జీవితం అన్నటువంటి ఒక జీవన సందేశాన్ని మనకి వారి గాత్రం ద్వారా, వారి రచన ద్వారా, వారి గానం ద్వారా మనకు అందించడం జరిగింది. అంటే మనస్సు ఎప్పుడైతే పరమాత్మ యందు లగ్నమైందో, నిమగ్నమయ్యిందో, పరమ మహేశ్వర స్వరూపమైనటువంటి ఆత్మానుభూతి మనకి కలుగుతుంది. అలాంటి ఆత్మానుభూతిని అందించినటువంటి ఆదిదేవుని యొక్క కైంకర్యం చేసుకొని, కంఠాన్ని సవరించుకొని, కళాన్ని సవరించుకొని, తన రచనను తన గాత్రాన్ని చవి చూపించినటువంటి భాగ్యవంతులు శ్రీ తనికెళ్ళ భరణి గారు. ఇలాంటి వేదికలు వారికి కొత్త కాదు, కానీ కళాభారత వేదికలో ఒక తెలుగు భారతి వచ్చి గానం చేసినట్లందని తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతుంటే, ఆయన పాడుతూ ఉంటే అందులో మనం ఇంకా ఈ కళాభారతి ప్రాంగణంలో మనం కూర్చొని రకరకాల విషయాలు యందు మనస్సు వెళ్ళిందంటే కాలక్షేపానికి వచ్చినట్లవుతుంది. స్థిరములు కావు కావు పలు గద్దెలు మిద్దెలు ఆత్మశాంతికాకరములు కావు కావు నవకమ్ములు నిత్యము కావు 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 కావటం చరచుచు నుండి కాకి కనుమల్లదిగో బహరమ గోరిపై అంటారు కరుణశ్రీ గారు. ఇవేవి కావు కావని
ఒక నవాబు సమాధి మీద ఒక కాకి కావు కావని అరుస్తుందట. అరుస్తుందా అంటే కాదు, గట్టిగా అరిచి మనకి సందేశాన్ని అందిస్తుంది. అందుకే ఈ జీవితం శాశ్వతం కాదు, అందుకని చెప్పారు, నా శిరస్సు కూడా నారికేలమే శివా నీకు సమర్పిస్తున్నానన్నారు పాటలో ఆఖరిలో. తన శరీరం మొత్తం కూడా ఈశ్వరీయమైనటువంటి శరీరం కనుక పంచవింశతి అంటే 25 తత్వాలతో కూడుకున్న ఈ శరీరం లోపల ఈశ్వరుడు ఉంటే శరీరంలోని ప్రతి కణము ప్రతి అణువు కూడా స్పందిస్తుంది, హృదయం స్పందిస్తుందంటే పరమ మహేశ్వరమైనటువంటి ఈ జీవితం ఈశ్వర అర్పితం కనుక, ఈశ్వర ప్రసాదం కనుక దాన్ని భావించి జీవించడంలోనే ఈ జీవితానికి రసమాధుర్యం ఉంటుందని భావిస్తూ ఎల్లలు నిండినటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని గానం చేసిన తనికెళ్ళ వారి గురించి మనమే మాట్లాడగలుగుతాం. మనస్సు మౌనంగా ఆస్వాదించింది, మన కరాలు కరతాళాలు వినిపించాయి. వారికి మన కరతాళ ధ్వనుల నిరాజన గురించి మనలను కాపాడేది, మనలను ముందుకు నడిపించేది శివతత్వమే అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. శివుడాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు అంటారు. అలా శివుడి గురించి మనకి తెలియజేసినటువంటి వారికి, వారి గురించి వివరణ చెప్పినటువంటి రామకృష్ణానంద గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జగమంతా రామమయం అనేటువంటి పరిస్థితులను అవలంబిస్తూ ఈరోజు హెల్ప్ టు హెల్ప్ లైన్ ఫౌండేషన్ చారిటీస్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కు ఇచ్చేసినటువంటి భరణ్ గారికి, పంప వెంకటేశ్వర గారికి, దాడి రత్నాకర్ గారికి, ఎస్పి సత్యనారాయణ గారికి, దాడి రపార గారికి, ముఖ్యంగా మా హీరో కృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హెల్ప్ టు హెల్ప్ కార్యక్రమం ప్రారంభించి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి అంతా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. పేరుకు మాత్రం హెల్ప్ టు హెల్ప్ 25 సంవత్సరాలు సేవ అని అన్నారు, కానీ డాక్టర్ గారు లండన్లో ఉండగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమందిని అక్కడికి తీసుకెళ్ళడం, ఆతిథ్యం ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఇది 25 ఏళ్ళ సేవ కాదు, ఆయన సేవ ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. అది ఎంతో ఏదో ఏ ప్రయోజనాన్ని ఆశించలేదు. రాజకీయాల్లోకి రావాలనో, లేదా ఎమ్మెల్యే అవుతామనో, ఎంపీ అవుతామనో ఈ సేవ చేయలేదు. తను ఒక బాధ్యతగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలను చేపట్టడం ప్రజలందరూ హర్షించదగ్గ విషయంగా అనే పరిగణిస్తున్నారు. డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పారు, ఎవరి దగ్గర నేను డొనేషన్ తీసుకోలేదు, నాకున్న డబ్బులో కొంత భాగాన్ని ఈ సేవా కార్యక్రమానికి వెచ్చిస్తున్నాను అందువల్ల అని నిర్మోహమాటంగా నిర్కాష్గా ఆయన చెప్పారు. అంటే ఎంత ధైర్యంగా ఆయన చెప్పారంటే, ఈరోజు మనం చాలా సంస్థలు చూస్తుంటాం, అటువంటి సంస్థగా కాకుండా ఇది ప్రజల్లో నిజంగా సేవ చేసే సంస్థగా ఈ 25 ఏళ్ళ పాటు ఉంది ఉండడం మనందరం కూడా హర్షించదగ్గ విషయం. అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన ఎంత మంచి మనసు అంటే, ఆయన చదువుకున్న రోజుల్లో ఆయన పంపా వెంకటేశ్వర గారు మాస్టర్ని ఈరోజు తీసుకొచ్చి మనందరికీ చూపించడం అనేది ఆయన తాలూకా మనసు మనకు అందరూ అర్థం చేసుకోవచ్చు. అట్లాగే తనికెళ్ళ భరణి గారు ఇప్పుడే చెప్పారు, ఇప్పుడు 25 సంవత్సరాల క్రితమే తేలినది లండన్ను ఎంతోమందిని ఆహ్వానించి నేను కూడా వెళ్ళాను, అవన్నీ చూపించేవారని చెప్పి తనికెళ్ళ భరణ్ గారు ఈవేళ మనకి కైలాసాన్నే చూపించారు ఇక్కడ అందరికీ. ఎందుకంటే శివుడి మీద అన్ని పాటలు పాడి మొత్తం అందరినీ శివైక్యం చేశారు. అంత గొప్పగా, ఎందుకంటే వారికి ఉన్న వారు బ్రహ్మాండమైన నటులు, అంతకు మించి దర్శకులు,
ఈరోజు ఆయన స్వయంగా వచ్చి ఆయన పాట పాడుతుంటే సాక్షాత్తు శివుణ్ణి మన ముందు కళ్ళ ముందు చూపించారు. ఆడి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కరకు ఎందుకంటే ఇక్కడ ఉపన్యాసాలకి టైం కాదు, ఇది చాలా వరకు టైం అయింది, ఇంకా కొంతమంది మాట్లాడాల్సి ఉంది. ఈ సందర్భంగా 25 ఏళ్ల సేవ సందర్భంగా మరోసారి డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో భుజాన్ని నేసుకొని నడిపిస్తున్న కర్రీ గిరిబాబు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలు ఈరోజు ముందుగా బిఎం నాయుడు గారు, డాక్టర్ బిఎం నాయుడు గారు ఆయనే చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు ఏంటంటే ఆయన చూసినప్పుడల్లా ఒక ఇన్స్పిరేషను, ఎందుకంటే 80 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఏ ఫంక్షన్ పిలిచినా కృష్ణ గారు బిఎం నాయుడు గారు కలిసి కారులో వెళ్ళిపోతూ ఉంటారు. మేమేమో పక్క జిల్ నియోజకవర్గాల్లో తిరిగినప్పుడే ఏదో పైకరపేట పిలిస్తే ఇంకే పైకరపేట ఇంకేం వెళ్తాంలే అని చెప్పి రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాలు ఏంటంటే బిఎం నాయుడు గారిని కృష్ణ గారిని తలుచుకుంటూ ఉంటాను నేను. వాళ్ళే వెళ్తున్నప్పుడు నేను నా వయసులో నేను వెళ్ళకపోతే ఇంకెలాగని చెప్పి, అంటే ఆయన ఓపిక్కి ఆయన తాలూక శక్తికి సామర్థ్యానికి అదొక నిదర్శనం. కాబట్టి 80 సంవత్సరాలు పూర్తయిన దరిమిలో, అలాగే హెల్ప్ టు హెల్ప్ ఫౌండేషన్ కూడా ఈ మధ్యకాలంలో స్వరూపానందేంద్ర స్వామీజీతో ఒక మెడికల్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అది నిరంతరం కూడా ఏంటంటే అందరికీ ప్రజలందరికీ పనికొచ్చేది, అంటే నిత్యం డైలీ రొటీన్లో హెల్త్ ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటిది, అటువంటి అంటే నిత్యం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కూడా అందరికీ ఆదర్శవంతంగా ఉంటున్నటువంటి డాక్టర్ బిఎం నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు పంపా వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన దగ్గర కూడా నేను చదువుకోవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ సందర్భంగా మరొకసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పెద్దలు తనికెళ్ళ బర్ణి గారు, మరి ఆయన సాహితీవేత్త, ఒక కవి, ఒక దర్శకులు, అలాగే నాన్నగారి స్నేహితులు, 750 సినిమాలతో పనిచేసినటువంటి విశిష్టత కలిగినటువంటి వ్యక్తి, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు అన్ని భాషల్లో కూడా వేసినటువంటి, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి తనికెళ్ళ భరణ్ గారు. మరి ఆయన ఇవాళ ఆయన ప్రోగ్రాం కూడా చూసే భాగ్యం మాకు కలిగించినందుకు మరొకసారి ఆయన ప్రత్యేకమైనటువంటి విశాఖ జిల్లా తరఫున ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా మీ టైంని డివోట్ చేసి ఈ డివోషనల్ ప్రోగ్రామ్ కమ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ హెల్ప్ టెల్ ఫౌండేషన్కి మీరందరూ రావడం అది నాకు గుర్తు, కంప్లీట్గా లైఫ్ లాంగ్ గుర్తుండేటటువంటి ఒక శుభాదంభం. ఇక్కడ మొట్టమొదటిగా మా గురువుగారు శ్రీ పంపాన వెంకటేశ్వర గారికి నమస్కరిస్తూ, నేను రిక్వెస్ట్ చేయగానే మరో మాట అనేది లేకుండా తప్పకుండా అండి మనం, నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి ఎంతో ఆదరాభిమానాలతో యాక్సెప్ట్ చేసిన శ్రీ తనికెళ్ళ భరణి గారికి తదుపరి ఆశయమైన ప్రతి వ్యక్తి నా మీద సంపూర్ణమైనటువంటి ప్రేమతో యాక్సెప్ట్ చేసి వాళ్ళకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి దీనికి ప్రథమతాంబూలం ఇచ్చిన ఆశీనైనటువంటి వీళ్ళందరికీ ఈ సభను జయప్రదం చేయాలనేటటువంటి సదుద్దేశంతో మీరందరూ మీ టైంని ఈ 1 or 2 o'clock వరకు కూడా కూర్చొని దీన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ ప్రేక్షకులకు నేను నా మనస్పూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ, ఏదో కొంత ఏదన్నా మాట్లాడాలని వీళ్ళు అనడం వల్ల నేను ఒక 2-3 మినిట్స్ చెప్తాను. నేను హెల్ప్ టెల్ ఫౌండేషన్ అనేటటువంటిది నేను యాక్చువల్గా స్థాపించడం 1995, అంటే ఇప్పటికి సరిగ్గా 25 ఇయర్స్ అయింది. ఈ 25 ఇయర్స్లో
ఇంగ్లాండ్లో నేను రిజిస్ట్రేషన్ చేయించాను. దాన్ని ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను 12 ఇయర్స్ అయింది, ఇక్కడ కూడా చేయించాను. ఈ 25 ఇయర్స్ కూడా చాలా గొప్పగా నేను చెప్పలేను. నాకు చేతనైనంతవరకు నాకు వచ్చేటటువంటి మనీలో ఒక పక్కన కొంత అమౌంట్ పెట్టి నేను దీన్ని అతి కష్టం మీద అలా లాగుతూ కూర్చున్నాను. అయితే ఇష్టమైంది, కష్టం అనిపించదు. సో ఇది ఇష్టమైంది కాబట్టి నేను అది ఎంజాయ్ చేశాను. ఆ ఎంజాయ్ చేసిన ఇదే కొందరు అంటారు, ఏంటి ఇంత ఏజ్ మీకు, ఇంత ఏజ్ అని మేము అనుకోం ఏంటి అంటే, దాన్ని చాలామంది అడుగుతారు మీరు వాకింగ్ చేస్తారా, వ్యాయామం చేస్తా. అయ్యో వాకింగ్ లేదు, వ్యాయామం లేదు. నాకు ఇష్టమైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు నన్ను ఎవరియంగానే మెయింటైన్ చేస్తే అదృష్టాన్ని నాకు దేవుడిచ్చాడు. దానిలో రహస్యం తెలుసుకుందామని చాలామంది అంటూ ఉంటారు, మీరేంటండి అన్నీ తింటారా, విద్య తింటారా, ఈ విషయాల క్వశ్చన్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏంటి ఇందులో సీక్రెట్, ఈ డాక్టర్ నేను చెప్పడం లేదా అని. నా దగ్గర సీక్రెట్ అనే క్వశ్చనే లేదు, ప్రతిదీ ఓపెన్ హార్టెడ్ ఓపెన్ మైండ్గా నేను చెప్తాను. కాబట్టి నేను ఏమి చేయను అంటాను, మన బ్రెయిన్ చక్కగా ఉంటే ఈ చెత్త అంతా బ్రెయిన్లో లేకుండా దాన్ని ఎప్పటికప్పుడే ఖాళీ చేస్తూ ఉంటే చక్కగా మనం హ్యాపీగానే ఉంటాం, ఎవరియంగానే ఉంటాం. అంటే బాడీకి ఏజ్ వచ్చినా సరే బ్రెయిన్కి ఏజ్ రాదు, ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు పరిశుభ్రంగా పరిశుద్ధంగా మనం మెయింటైన్ చేయడం చాలా అవసరం. కట్ షార్ట్ చేయాలంటే ఇది 25 ఇయర్స్ ఉంటే కూడా నేను దీన్ని హ్యాండిల్ చేశాను. ఈ హ్యాండిల్ చేసిన దానిలో ఈ రోజు వరకు కూడా ఇంగ్లాండ్లో ఒక పౌండ్ కానీ ఇక్కడ ఒక రూపాయి కానీ ఎప్పుడూ కూడా నేను డొనేషన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా డొనేషన్ యాక్సెప్ట్ చేస్తే ఏమంటారంటే, ఈయన ఫారెన్లో ఉన్నాడు, ఫండ్స్ వచ్చేస్తున్నాయి, అందులో కొంత ఖర్చు పెడుతున్నాడు, కొంత యూజ్ చేస్తున్నాడు అనేటువంటి చెడ్డ పేరు నాకు ఉండకూడదనే సదుద్దేశంతో బిగినింగ్లో కొంత నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా అందరూ కూడా అర్థం చేసుకున్నారు నా తత్వాన్ని చూసి. అది నాకు మహా చాలా సంతృప్తినిచ్చింది. నాకు పెద్ద విజయం ఏంటంటే అటువంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఇప్పటివరకు దీన్ని 25 ఇయర్స్ కూడా లాక్కెళ్ళాను. సో ఈ టైంలో రజతోత్సవం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం నిజానికి నాకు లేదు, కానీ నాతో తిరుగుతున్నటువంటి గణాంగీ వీళ్ళందరికీ కూడా ప్రెషరైజ్ చేశారు, ఆఖరికి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ఈనాడు చాలా వరకు ఈ థాట్కి ఈనాడు ఈ సభ ఇంతగా విజయవంతం అవడానికి ముఖ్యంగా గిరిబాబు చాలా శ్రమ తీసుకున్నాడు. పూర్తిగా 1-man show కింద పూర్తిగా నేనంతా విగ్రహం అంతకు తెప్పిస్తే నేను దేనిలోనూ నేను చేయిపెట్టను, ఏది చేస్తున్నట్టు కూడా నాకు తెలీదు, అది అవుతూనే ఉంటుంది. నేను అలా ఊరుకున్నాను, దైవేచ్ఛ కింద తీసుకున్నాను. అదృష్టవశాత్తు సక్సెస్ఫుల్గానే అయినట్టుగానే నేను భావిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఇది అయిన తర్వాత కొందరికి సన్మానాలు అవన్నీ ఉంటాయి, తర్వాత లంచ్ అది ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా ఈ సన్మానాన్ని చూసి లంచ్ తీసుకొని ఫౌండేషన్ని మీరు ఆశీర్వదిస్తారని ఆశీస్సిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, యశ్వంత్ హియర్. హాయ్, ఐ యామ్ సోనాలి భదౌరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛా టీవీ. స్టే ట్యూన్ టు స్వేచ్ఛా టీవీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్వేచ్ఛా టీవీ. గైస్ డు సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛా టీవీ. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛా.